మా భక్తేనండి, అందరు ఎలా ఉన్నారు? పచ్చి బొప్పాయితో కూర వండుతారండి. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. నెలకు 2-3 సార్లు మీరు వండుకోండి. మనం ఇప్పుడు ఈ బొప్పాయి గురించి తెలుసుకుందామండి. ఈ బొప్పాయి జీవక్రియల పవర్ హౌస్ అండి. ఇది పెద్ద ప్రేగు జీర్ణ వ్యవస్థను శుభ్రపరుస్తుంది. ఇది జీర్ణకోశం మలబద్ధకం ఉన్న వారికైతే దీన్ని కనుక మీరు వాడితే పంపు కొట్టకపోతే మీ మీద ఒట్టండోయ్, ఇక దీనిని మీరు వదలక మానరు. ఈ యాంటీ యాక్సిడెంట్లు దీని ఉనికి మీ క్యాలరీస్ను తగ్గిస్తుంది మరియు అదనపు కొవ్వు నిల్వలను తగ్గిస్తుంది. బొప్పాయి ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుందండి. ఈ బొప్పాయి మొటిమలు మరియు ఇతర చర్మ వ్యాధుల నుంచి కూడా కాపాడుతాయండి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మనం కూడా వాడదామండి. వాడితే తప్పేముంది. ఈ బొప్పాయిని మనం చాలా రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చండి. రాబోయే వీడియోస్లో నేను అవన్నీ చూపిస్తాను, ఎన్ని రకాలుగా మనం వండుకొని తినొచ్చు అని. కిచెన్లోకి వెళదామండి. ఇలా బారుగా కోసేసి మళ్ళీ అడ్డంగా కొంచెం అటు చిన్నగా కాదు ఇటు పెద్దగా కాకుండా ఆ సైజు ముక్కలు కోసుకోండి, చాలా బాగుంటాయి. ఇలా ఈ సైజులో తరిగేసుకోండి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ గ్రీన్ పపాయ అని ఈ సైజులో ముక్కలు కోసుకోండి. కొంచెం ఉల్లిపాయలు కూడా పెద్ద సైజులో తీసేసుకోండి. మనకు కావాల్సిన పల్లీలు, నువ్వులు, కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీస్, జీలకర్ర, ఎండుమిరపకాయలు, గార్లిక్, అంతేనండి. ఇంకా స్టార్ట్ చేద్దాం అయితే ప్రొసీజర్. మనం వీటిని డ్రై రోస్ట్ చేసుకుందామండి. ఇంకా ఆయిలు ఇవేం అవసరం లేదు. మిరపకాయలు వేసుకుందాం. చేసుకోండి సెసమీ సీడ్స్ త్వరగా. ఈలో మనం కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం. కొంచెం క్యూమెన్ సీడ్స్ కూడా, జీలకర్ర కూడా వేసుకుందామండి. సల్లార్ చేసి మనం పౌడర్ చేసుకుందామండి. సల్లార్ని అండి మనం దీంట్లో బ్లెండర్లో పోసుకొని పౌడర్ చేసేస్తాం. ఇలా కోర్స్లీగా బ్లెండ్ చేసుకోండి. కచ్చా పచ్చాక ఇక ఇటు నోటికి తగులుతూ ఉంటుంది, కూరలో బాగుంటుంది. బాగా పౌడర్గా చేసుకోవద్దు. ప్యాన్ని హీట్ చేసి కొంచెం ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఆవాలు వేసుకుందామండి. చిటపటలు ఆడాక మిగతా వేసుకుందాం. ఉద్దాలు, చానాదాలు, క్యూమెన్ సీడ్స్ వేసానండి. కొంచెం గార్లిక్ కూడా వేసేద్దాం. ఇప్పుడే చిల్లీస్ వేసుకుందామండి. కొంచెం కరేపాకు వేస్తున్నానండి, చిటపెట్టలు ఆడిచ్చేస్తున్నాను. కొంచెం లో ఫ్లేమ్లో చేసుకుందాం. ఇంకా కరేపాకు వేసాక తొందరగా మాడిపోతుంది. ఇంకా మనం ఆనియన్స్ వేసుకుందామండి. ఇంకేంటి నెక్స్ట్ వేసేది? ఉప్పు వేస్తాయి మరి. మా అమ్మగారు ఏమంటున్నారంటే ఆ రోజుల్లో
మాకేమి కూరగాయలు దొరకనప్పుడు పెరట్లో ఉన్న ఈ చెట్టుకి ఒక కాయ తుంపేసేసుకొని వండుకునేవాళ్ళం. కానీ ఇవాళ మీ అందరికి న్యూట్రిషన్ తెలిసినా కూడా మీరు అసలు వాడుకోవటం లేదు. ఆ రోజుల్లో మేము తెలియనప్పుడే ఇవన్నీ న్యూట్రిషన్ వాడేవాళ్ళం అంటున్నారండి. ఎందుకని ఈ గ్రీన్ పపాయాని బాగా వండించుకోవాల్సిన లేదు, కొంచెం సగం అలా కుక్ చేసేస్తే సరిపోయింది. ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకుందాం. కారం వేసానండి. ఇంకా కొబ్బరి వేసుకుందామండి. ఈ గ్రీన్ పపాయ మనం స్నాక్గా క్రంచీగా ఉంటుంది కాబట్టి క్రంచీగా కూడా ఏదైనా డ్రింక్ తాగుదా తినేసేయచ్చు, కొంచెం చపాతీలో తినొచ్చు, కొంచెం రైస్లో కూడా తినొచ్చు, బట్ విడిగా కూడా తినొచ్చు అన్నమాట. ఇది కొంచెం క్రంచీ క్రంచీగా సౌండ్స్ వస్తూ ఉంటాయి. మనం ఇందాక డ్రై రోస్ట్ చేసిన పౌడర్ కూడా వేసుకుందామండి. ఓ ఈ పౌడర్ అంతా దీంట్లో వేసేసుకోవాల్సిన పని లేదు, మిగిలిపోయింది దాచేసుకొని ఏదైనా వంకాయ కూర అలాంటివి వండుకున్నప్పుడు కూడా ఇప్పుడు వాడుకోవచ్చు. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసేసి మగ్గనిద్దామండి. ఇప్పుడు చూసుకుందామండి ఈ పౌడర్ అంతా ఈ ముక్కకి కోటెడ్గా వచ్చి బాగా ముక్కలకు పట్టేసిందండి. ఇంకా రెడీ అండి, బౌల్లోకి తీసేసుకుందాం. మీరు కూడా చేసుకొని తినండి, మంచి పోషకర ఇదిలో ఉంటాయి. మళ్ళీ కొత్త వంటతో వస్తానండి. బాయ్ బాయ్. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లీవ్ యువర్ ఒపీనియన్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.